కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆయన బ్యాగ్ వేసుకొని పోతుండు. చూద్దాం ఏం చేస్తుండ్రు. ఇప్పుడు ఈ పూలన్నీ గుచ్చాలి మేము. ఇవి చూడండి ఫ్లవర్స్. ఇప్పుడు ఇవన్నీ గుచ్చి మొత్తం డెకరేషన్ చేయాలి. మీకు అది కూడా చూపిస్తా. ఇదేంటిదో చూద్దాం. ఈ కెమెరా తీసుకొచ్చిండ్రు. రేపు మంచిగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. చూడండి ఈ అబ్బాయి వండుకున్నాడండి. అవి పూజ కోసం కొన్ని ఫ్లవర్స్. అక్కడ దేవుడి ఫోటో మేమే తీసుకొచ్చినాం. ఇంకా ఇల్లు మొత్తం రేపు చూపిస్తా. రేపటి వ్లాగ్లో గృహప్రవేశం వ్లాగ్లో చూపిస్తా రేపు ఇల్లు మొత్తం. ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. రామత్తన్న ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నారు మీరు? ఇంకో ఈ అబ్బాయి పెళ్ళి అంట. ఇంకో అన్న పెళ్ళి రేపు. అలాగా పెళ్ళి పెళ్ళి ఎవరో నాకైతే తెలియదు. రేపు చూపిస్తాం మీకు. ఇంకో ఇవన్నీ ఫ్లవర్స్ వాళ్ళకి దండలు వేస్తాం. ఇవన్నీ దండలు వేసుకుంటారు వాళ్ళు. ఇంకో ఇదే కొత్త ఇల్లు. రేపు ఓపెనింగ్. ఇంకో ఓపెనింగ్ చేయలే. ఇక్కడ దేవుడి ఫోటో. అలా దేవునికి ఫ్లో. కూర్చోండి. ఇంకో రామూర్తన్న వాళ్ళ కొడుకు ఇక్కడ ఏం చేస్తున్నానా నేను వీడియో చూస్తుండు. వీళ్ళు పూలు గుచ్చుతాను. సౌండ్ తక్కువ అవుతావా కొంచెం? ఇవన్నీ నేనే గుచ్చిన. ఇప్పుడే వాళ్ళు గుచ్చుతాను. నిజం ఫ్రెండ్స్, ఇలా ఇంకా ఒక 10 దండలు అయితే గుచ్చినా నేను. మనిషి 5 గుచ్చుతుండు. రామూర్తన్న ఊకే దారం పోగొడుతుండు. కానీ మూల లేనట్టున్నాయి కదా, ఎట్లా కడతారు? కొట్టాలి ఇక, కట్టాలి ఇక. అవునా? ముందు కట్టి పెట్టుకోదా? దారం అక్కడ పెద్దది ఉన్నది. అక్క గుచ్చి అలసిపోయింది. రామూర్తన్న వాళ్ళ భార్యమే. రామూర్తన్న ఏమో చంపుతుండు. అవు పురుగులను చంపుతుండు ఆయన. ఇవన్నీ ఫ్లవర్స్ బిఫోర్ 10 తీసుకొచ్చినాము. అందరు లాక్డౌన్లో బయట పోయినరు, తిరుగుతాను అంది తండ్రి. రేపటి గురించి అవి తెచ్చిండ్రు. ఏమంటారు, గిన్నెలు తెచ్చిండ్రు రేపు వంట చేయడానికి. అవన్నీ పూలే అన్న. మాదని ఎక్కువనే కూర్చుంది ఇప్పటికి. 5 కన్నా ఎక్కువనే అయినాయి కదా. ఏమారు ఒకటనే కూర్చున్నావా అన్న? ఒకటనే కూర్చున్నావా? ఏం చేస్తావండి? పోయి వర్షం పడతలే. ప్లాన్ కాలి వెనక తీసే ఉంచుతుండు. వెనక తాళం ఉన్నది. ముందు తాళము కరోనా పేషెంట్లు పక్కన మెడికల్ షాప్కి వస్తున్నారని మొత్తమే వేసేస్తుండు. అది కొంచెం పొడుగు గుంజు అన్న. పొడుగు గుంజితే ఉంటుంది.
రెండే చూదులు ఇచ్చాను ఇంకా రెండు తెస్తే మంచిగా ఉండు. ఎంత 20 కిలోలు అంటే ఇవి మెల్లగా మెల్లగా ఏళ్ళు గుచ్చుకున్నావు. కింది కానండి రీ కింది కాను ఇద్దరు పోటీ ఇప్పుడు ఓవర్ ఫస్ట్ వెళ్తే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఇంకన్నా పిల్ల ఏమైందన్నా ఏడ దొరుకుతానన్న పిల్లలు ఇప్పుడు అవును. ఆ రోజు మాకు కరోనా టెస్ట్లు చేసి చేపించింది. అయ్యో వీడియో కాల్ చూసినాం కదా ఆ రోజు మా ఇంటికి వచ్చినాం వీడియో కాల్లో మాట్లాడదాం అంటే ఆమె అడిగిపోతే ఆమె లేదు హాస్పిటల్లో వేరే వాళ్ళకు ఫోన్ చేసి చెప్తే మాట్లాడండి. నువ్వు సండే రోజు సాయంత్రం వచ్చిన వీడు మీ చెల్లె లాంటిది ఇంకా చెల్లె కాలేదు. ఆ రోజు వీడియో కాల్ చేసింది నాకు నేను ఎత్తిన అన్నమాట. అట్లా వేరే ఇంటర్ క్యాస్ట్ వాళ్ళని చేసుకుంటే 10,000 కట్టాలంట మీ కులంలో తెలియదా మీకు? మీరు మీలా సేమ్ క్యాస్ట్ కదా? అగ్గో ఇంత పెద్ద దండ అయింది, ఇంత పెద్ద దండ అయింది, మీరేమో సగం కూడా కావాలి చూడండి. అది ఎట్లా కూర్చున్న దానికి ఒక ఏమన్నా షేప్ ఉన్నదా? దారం అలా పోయింది, ఒకదాన్ని గుంజు రాకపోతే ఇంకో దాన్ని గుంజితే వస్తుంది. నేనే పంపించిన కాదు, నైట్ పని కదకుండా ఇవన్నీ కట్టిపోవాలి, అప్పటికే డ్యూటీ స్టార్ట్ అవుతుంది అన్నకు. అన్నను నెయ్యి ప్యాకెట్ ఇచ్చినావు మంచిగా ఉన్నావు స్మెల్ అయితే. ఒక డబ్బాలో వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన నెయ్యి ప్యాకెట్ ఇచ్చిండు అన్న మస్తు టేస్ట్ ఉంది అంటే అది లీక్ అవుతుందని కట్ చేసి డబ్బాలో పోసినాం, స్టీల్ డబ్బాలో పోసిన లీక్ ఇచ్చిండు. ఎన్ని నాలుగే ఉన్నాయి అన్న స్వీట్లు, ఎన్ని ఉన్నాయి అన్న? కరెక్ట్ 6 ఉన్నాయి. చెప్పిస్తున్నావు కదా సాయంతో ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. బాయ్. మాస్క్ పెట్టుకో నాని, ఇంతసేపటి ఇవన్నీ వెంకటేష్ అనే కూర్చోండు. నువ్వే కూర్చున్నావు కదా అండి, రెండు సోదలు ఎవరికన్నా కూర్చుకుంటే ఇలా సీలింగ్ లైట్స్ కదా ఇవి పెట్టి ఇవే వేసిండ్రు. ఇంకా లైట్స్ లేలే, ఇంకా నేను ఒకటి పెట్టిన అంతే. లక్ష్మకాలకి అయితే సరిపోతుంది, పిల్లలు ఆడుకోనికి కావాలి కదా. సింగిల్ బెడ్రూమ్ మస్ట్ ఇన్ ఉన్నాయి కదా. అందరు వెళ్ళిపోయినాక ఓనర్ గారే పూలు గుచ్చుతున్నాడు. ఈయన ఓనర్ వాళ్ళ తమ్ముడు. అందరు వెళ్ళిపోయిండు కదా, ఇవన్నీ నైట్ కడతారంట వీళ్ళు జాగారం. దారం ఎట్లా తెంపాలో కూడా తెలియదా నీకు? అంత అమాయకునివా? డబల్ గుచ్చుతున్నా, డబల్ అని పెడుతున్నావా? వాళ్ళ కొమ్మల్లో టెక్నిక్ అంట, కొమ్మ అంటే వాళ్ళ సర్నేమ్ అది. మీకు తెలుసా ఎవరికన్నా ఇట్లా వేయడం?
డబల్ వేసి దాన్ని కట్ చేస్తుంది. ఇగో ఈ అబ్బాయి ఇక్కడ పబ్జి గేమ్ ఆడుతుండు. అబ్బాయి ఆయనకు పెళ్లి కాలేదు తెలుసు, ఇంకా రేపు పెళ్ళి అవుతుంది ఆయనకు. అన్ని కవరింగ్లు బాగానే చేస్తున్నాను. ఏం చూడాలి ఇంకా చెప్పండి. కొమ్మ నవీన్ గారు మా వ్యూవర్స్ సరే, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మనం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మళ్ళీ వీడియో చూసింది కదా, కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉంది. ఆడవిళ్ళ ఏదేదో తీసేసిన. రేపు గృహప్రవేశం బ్లాగ్ మంచిగా క్లియర్గా అన్నీ చూపిస్తాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈరోజు వీడియో పోస్ట్ చేయలేదు కదా, ఏం చేద్దాం అనుకొని ఇది షూట్ చేశాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి.